పోవడానికైనా పాపం పండడానికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. మీరు అన్నది కరెక్టే. క్యారెక్టర్ లేని అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. పైగా వాళ్ళ దగ్గరికి మనలాంటి మంచి వాళ్ళు వెళ్ళటం ఎవరైనా చూశారనుకో మన గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు. ఇంకెప్పుడు వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. నా కవితల బోల్డ్ పన్ను ఉన్నాయి. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు. నేను వెళ్తున్నాను. మంచివాడు కాదమ్మా. ఆ సుకన్యను చంపాలనుకున్నది మీ నాన్న. మీ నాన్న మీ నాన్న నిజం భాను, సుకన్యను చంపేశానని మీ నాన్న లాయర్తో చెప్పటం నేను విన్నాను. నువ్వు విన్నా? నేను చూశాను. ఏంటి బాను నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నాన్న సుకన్యనే కారుతో గుద్ది చంపేయాలనుకోవటం నేను నా కళ్ళతో చూశాను. బిజినెస్ లో ఎదగడానికి ఎందరినో తొక్కుకుంటూ వెళ్లాలని నాన్నే చెప్పారు. తాను చేసిన మోసాలు నేరాలు బయటపడకుండా ఉండటం కోసం అటొచ్చిన వాళ్లను చంపుకుంటూ పోవడం కూడా నాన్నకి తెలుసమ్మా. ఆ సుకన్య ఎవరో కాదమ్మా, మీ నాన్న రెండో భార్య. వాళ్ళ ఆస్తి కాజేయడం కోసం సుకన్య మెళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఇన్ని దారుణమైన నిజాలు తెలిసిన తర్వాత మీ నాన్న ఎలాంటి దుర్మార్గుడో నాకు అర్థమైంది. తాళి కట్టిన భార్యనే చంపాలనుకున్నవాడు మనకి నిజం తెలిసిందని మీ నాన్నకి తెలిస్తే నిన్ను నన్ను కూడా వదలడు, మనల్ని కూడా చంపేస్తాడు. మనం ఇక్కడ ఉండొద్దమ్మా, వెంటనే మన ఊరు వెళ్ళిపోదాం. మనం భయపడి వెళ్ళిపోతే పిరికితనం అవుతుందమ్మా. అలాంటి దుర్మార్గులకి శిక్ష పడేలా చేస్తే అది మన బాధ్యత అవుతుంది. ఈరోజు ఆంటీని చంపాలనుకున్నవాడు రేపు సింధుని కూడా బతకనివ్వడమ్మా. సింధుని కూడా చంపేస్తాడు. ఇలాంటి రాక్షసుడి చేతిలో ఆంటీ సింధు లాంటి వాళ్ళు ఎందరు చచ్చినా పర్వాలేదు, మనం మాత్రం హ్యాపీగా ఊరెళ్ళిపోదాం అనుకోవడం తప్పమ్మా. దుర్మార్గుడికి నువ్వు భార్యవి, నేను కూతుర్ని కాబట్టి
ఈయన చేస్తున్న పాపాలు మనకి భాగం ఉంటుంది. ఈ పాపాలని కడిగేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకే అన్యాయం జరిగిన సింధుకి న్యాయం చేసి, తప్పు చేసిన మనిషికి శిక్ష పడేలా చేసి అప్పుడు వెళ్ళిపోదామమ్మా. నిజమేనమ్మా, కానీ అన్నింటికీ తెగించిన మీ నాన్నని మనం ఎదిరించగలమా? మనం కూడా తెగించినప్పుడే ఎదిరించగలం. నాకేదో భయంగా ఉంది బాను. మీ నాన్న దగ్గర నెత్తురు కూడి తింటూ రోజు చస్తూ బ్రతికే కన్నా ఒకేసారి చావడం మంచిది బాను. సరే భాను, మీ తండ్రికి బుద్ధి చెప్పడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినా నీతో పాటు నేను ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. నేను ఏమైనా చేయగలననే ధైర్యం పెరగడానికి ఈ ఒక్క మాట చాలమ్మా. నా కూతురు నా భర్త లాంటిది కాదన్న సంతోషమైన మిగిలాలి కదమ్మా నాకు. నాన్నకి బుద్ధి చెప్పే ముందు ఆంటీని సింధుని గౌరవంగా అవమానించిన ఆ రాజలక్ష్మి కళ్ళు తెరిపించి ఆమె చేత సింధుకి క్షమాపణ చెప్పించాలి. అలాగేనమ్మా, వెళ్ళిరా. అమ్మాయి రాదు డాక్టర్. అమ్మా, సింధు వచ్చిందా? నాన్న, సింధు వచ్చిందా? సింధు వస్తుంది, నేను ఇంజెక్షన్ ఇస్తాను, నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవు. సింధు రాదు. నాకు తెలుసు తను రాదు. వస్తుందని చెప్పానుగా, ముందు ఇంజెక్షన్ తీసుకో. నాకు ఇంజెక్షన్ వద్దు, ఏమీ వద్దు. నాకు సింధు కావాలి. సింధు వస్తుంది. సింధు కావాలి. సింధు చూడండి, మీకు మీ వాడు కావాలంటే ఏం చేయాలో చెప్పాను, తర్వాత మీ ఇష్టం.
సింధు రాకపోతే చచ్చిపోతాడే. ఇలాంటి కండిషన్లో కూడా నీ మొండి పట్టుదలేంటే? నా మాట విని వెళ్ళి సింధుని తీసుకురావే. నా కొడుకుని బతికించుకోవడం కోసం నీతి జాతి లేని వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? మా అన్నయ్యను పొట్టను పెట్టుకున్న వాళ్ళ చేతిలో వెళ్ళి నా కొడుకు చచ్చాకన్నా వాడిలా చావడమే మంచిది. ఒకవేళ అది ఇక్కడికి వస్తే నా కొడుకు బ్రతుకుతాడేమో గాని నేను మాత్రం బ్రతకను. నీలాంటి వాళ్ళు బతకడం కన్నా చావడమే మంచిది. నువ్వు సింధుకి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ లాగానే ఉండు, అంతేగాని నోటుకొచ్చింది మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? నిజం నిజాలు తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించి కన్న కొడుకుని చంపుకుంటావు. పరోక్షంగా నువ్వు హంతకరాలు అవుతావు. నీలాంటి మూర్ఖులకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నిజానిజాలేంటో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు, మేమేం వినక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదే మాట అంటావని తెలుసు కూడా నేను ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వనుకుంటున్నట్టు ఆ సుకన్య సింధులు చెడ్డవాళ్ళు కాదని చెప్పడానికి వచ్చాను. ఆ చెడ్డవాళ్ళు కాకపోతే మా అన్నయ్య చంపిన వాళ్ళు మంచివాళ్ళా? లేకపోతే వాళ్ళు మీ అన్నయ్యని చంపారని మీకెవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పారు. అవన్నీ నీకు అవసరమా? వెళ్ళు. అవసరం కాబట్టే అడుగుతున్నాను. నీకు ఫోన్ చేసి చెప్పింది ఎవరు నీకు తెలుసా? నీకు తెలియని వాడెవడో ఫోన్ చేసి ఏదో చెప్తే అది నమ్మేసి వాళ్ళని అంత నీచంగా అవమానించావు. నీ క్యారెక్టర్ మంచిది కాదని ఎవరెవరితోనూ తిరుగుతున్నావని రేపటి నీ భర్తకి ఫోన్ చేసి చెప్తే నువ్వేం చేస్తావు? నువ్వు అలాంటి దానివి కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయగలవు? ప్రూవ్ చేసుకోగలవా? చేసుకోలేక వాడు చెప్పింది నిజమని ఒప్పుకోగలవా? ఒప్పుకోలేక చచ్చిపోగలవా? ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పాడు, తర్వాత నీకు తెలియకుండా నీ భర్తకి సెకండ్ సెటప్ ఉందని చెప్తాడు, అది నమ్మేసి తాళి కట్టిన భర్తని వదిలేస్తావా? ఫోన్ చేసిన వాడు ఏ నంబర్ నుంచి చేశాడో చెప్పు. నీకు చేసిన వాడెవడో నాకు తెలుసు. కావాలంటే ఆ నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేసి చూసుకో. ఆ నెంబర్ ఎవరితో కాదు, ముఖేష్ది. ముఖేష్ది ముఖేష్ ఎవరు? సుకన్య సింధులని నమ్మించి మోసం చేసిన వాడు. వాళ్ళ ఆస్తిని కాచేసి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టిన దుర్మార్గుడు. నీ వదిన సుకన్య గారు రెండో పెళ్లి చేసుకున్నది ఆ ముఖేష్ని. మీ అన్నయ్యని చంపింది సుకన్య కాదండి. నీ వదిన సుకన్య గారు ఆ ముఖేష్ ని నమ్మి పెళ్లి చేసుకున్నది తను సుఖపడతామని కాదు. సింధుకి తండ్రి ప్రేమ అందించాలని ఓ మంచి ఉద్దేశంతో పెళ్లి చేసుకుంది, కాని వాడు సుకన్యని నమ్మించి మోసం చేశాడు. సుకన్య గారు సింధు లాంటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి గొప్ప సంస్కారం కావాలి.
నీకు తెలియని వాడెవడో ఫోన్ చేస్తే అది నమ్మేసి ఆ తల్లి కూతుళ్ళని నలుగురిలా అవమానించారు. ఆ ముఖేష్ నీకు ఫోన్ చేసి సింధు ఎంగేజ్మెంట్ చెడగొట్టడమే కాదు సుకన్య గారిని కూడా చంపాలని చూశాడు. హాస్పిటల్లో చావు బతుకల మధ్య పోరాడుతుందని తెలుసా మీకు? నీకు ఫోన్ చేసిన ఆ ముఖేష్ నిజంగా మంచివాడు ఉత్తముడు అయితే సుకన్య గారిని ఎందుకు చంపాలని చూస్తాడు? నాకు ఫోన్ చేసిన వాడే సుకన్యని చంపాలనుకున్నది నీకెలా తెలుసు? ఆ యాక్సిడెంట్ నేను నా కళ్ళారా చూశాను కాబట్టి. సుకన్యని చంపాలనుకున్నవాడు ఎవడో కాదు, మా నాన్న, ఆ ముఖేష్ నా తండ్రి. ద్రోహం చేసింది మా నాన్న తెలియక ఎంగేజ్మెంట్ కి మా అమ్మ నాన్నలు తీసుకొస్తానని సింధుకి నేను మాటిచ్చాను. ఎంగేజ్మెంట్ కి వస్తే అతనెవరూ తెలిసిపోతుందని, తన నిజ స్వరూపం బయట పడిపోతుందని భయపడి ఆ ఎంగేజ్మెంట్ ని చెడగొట్టడానికి మా నాన్న నీకు ఫోన్ చేశాడు. మా నాన్న సుకన్య గారిని కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించాడు. అలాంటి దుర్మార్గుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. కానీ నేను వాడి కూతుర్నని ఎందుకు చెప్పాను తెలుసా? నీకు నిజమేంటో తెలియడం కోసం. రాజు, నిజమేంటో తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని అలా చేయకూడదే అని నెత్తి నోరి బాదుకుని చెప్పాను, విన్నావా? నీ మూర్ఖత్వంతో ఇక్కడ నా కొడుకు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అది కాదండి. అప్పుడు నేను ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఫోన్ లేని ఊరుకుంటుంటే ఇంత దూరం తీసుకొచ్చావు కదే, వెళ్ళు. పెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడు, క్షమించమని అడుగు. మన అదృష్టం బాగుంటే క్షమిస్తారు, మన కొడుకు మనకి దక్కుతాడు, లేదంటే నేనే నిన్ను చంపేస్తాను. అమ్మ బాని, ఏ హాస్పిటల్ అమ్మా? వసుంధర హాస్పిటల్. విదినా, నువ్వొచ్చి నిజం చెప్పకపోయి ఉంటే రెండు జీవితాలు ముగిసిపోయి ఉండేవి, బ్రతుకున్న వాళ్ళ జీవితాలు నరకమై ఉండేవి. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, అంత మాట అనుకున్నాక కిట్టు. కిట్టు, నీ సింధు వస్తుంది, నువ్వు సింధు తప్పకుండా కలుస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ భాను. ఒకటి
ఒకటి ఎవరికి ఎవరు చివరికి ఎవరు తెలిసేదెందుకు ఎడబాటెందుకు ఇది ఆడించే బొమ్మలాట ఇది విధి ఆడించే బొమ్మలాట మీరేం టెన్షన్ పడకండి, నౌ షీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎనిస్థీషియా మత్తులో నుండి బయటికి రావడానికి కొద్ది నిమిషాలు టైం పడుతుంది, అప్పుడు మాట్లాడతారు. నో ప్రాబ్లం, ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. నర్స్ ప్లీజ్. ఆస్తి పోయి అవమానం జరిగినా కూడా ఇంకా మీరు చావకుండా ఎందుకు బ్రతుకున్నారు? లేకపోతే చెడిపోయే ఉన్న ముద్ర నీ మీద పడ్డట్టే నీ కూతురు మీద కూడా పడుతుంది. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన నువ్వు చేసిన అవమానం మర్చిపోతామనుకున్నావా? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం మానవత్వం. చెప్పుడు మాటలు విని నీచాతి నీచంగా ప్రవర్తించే నీలాంటి వాళ్ళని క్షమించడం మూర్ఖత్వం. అమ్మ సిద్ధు, నన్ను క్షమించమ్మా.